అలాగే ప్రభు మనం చేస్తానన్నాను. మన ప్రభులు రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారి పేరున చెరువు వచ్చిన సంకృతులు బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీరు మీ కుటుంబాలను ప్రభుని చేయముగా ఆశీర్వదించుగాక దీవించుగాక. ఆమె మంచిది ఈరోజు మరి మేడ వరకు వెళ్ళి అది పనుల ఆహారాన్ని జరిగించాలి. కనుక సమయంలో కొద్దిగా కృతజ్ఞత చిన్న వాక్యం చెప్పి ముగించాలని ఆశపడతా ఉన్నాను. కనుక మరి బైబిల్ గ్రంథం తెచ్చిన వారందరూ కూడా మరి సొంతకరి దేవుడు యొక్క మాటలు ఆలోచించాలని ప్రభు దాసుడిగా తెలియజేస్తా ఉన్నారు. ద్వితీయోపదేశ ఖండము 4:31 వాక్యాన్ని ద్వితీయోపదేశ ఖండము 4:31 నీ దేవుడైన యెహోవా నీ చెయ్యి విడువడు. చాలండి పుల్లరా, ఈరోజు నా ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే నీ దేవుడైన యెహోవా నిన్ను చెయ్యి విడువడు, నిన్ను చెయ్యి విడువడు. గమనించండి, దైవశ్వరునిగా దేవుని మాటగా తెలియజేసినటువంటి వాక్యం ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కొన్ని కొన్ని సందర్భాలలో మనుషులు మన చేతిలో ప్రమాదం వేసి ఎంత సమస్య వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నేను విడిచిపెట్టను అని చెప్పి అనేక సార్లు చాలా మంది మనతో ప్రమాణం చేస్తూ ఉంటారండి. దైనందినటువంటి జీవితాల్లో అనేక మంది పలు సందర్భాల్లో నేను ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాను, నిన్ను విడిచిపెట్టను, నీకు తోడుగా ఉంటానని చెప్పి పలుమార్లు వాగ్దానం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సమస్యల్లో ప్రతికూల పరిస్థితుల్లో ఏ వ్యక్తి అయితే వాగ్దానం చేశారో ఆ వ్యక్తి ఏ చేతులు పట్టుకొని ప్రమాణం చేశాడో అదే చేతిని విడిచిపెట్టిన సందర్భాలు కూడా లేకపోలేదండి. గమనించండి, నా ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే నీ దేవుడైన యెహోవా నీ చెయ్యి విడువడు. నీ చెయ్యి విడవకుండా ఆయన పట్టుకొని ఆయన నడిపించబోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ చెయ్యి పట్టుకుని నేను నడిపించబోతున్నారు ఆయన. నిజమే, ఎఫ్రాయిము గారి గురించి చెప్తున్నప్పుడు ఎఫ్రాయిముతో చెప్తున్న చక్కటి మాట ఏంటో తెలుసా? ఎఫ్రాయిము నీకు నడక నేర్పిన వాడు నేనే, నీ చెయ్యి పట్టుకుని నిన్ను నడిపించిన వాడు నేనే. కారణం ఏమిటి? కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఎఫ్రాయిము ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు, కొన్నిసార్లు కన్నీరు పిడుస్తున్నారు, ప్రభువా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు, నేనేం చేశానని ఎందుకని దూరం అయిపోయావు. నిజమే, దేవుడు కొన్ని సందర్భాల్లో ఎఫ్రాయిమును చెయ్యి విడిచిపెట్టడానికి కారణం ఏమిటంటే ఎఫ్రాయిము నా మార్గాలు దేవునికి ఆయాసకరములు కనిపించాయి. ఎఫ్రాయిము యొక్క మార్గాలు దేవునికి బాధ కలిగించాయి. ఎఫ్రాయిము అన్నిల వైపు తిప్పబడ్డాడు. ఎఫ్రాయిము అనేకమైనటువంటి మానవుల పద్ధతులు బట్టి నడుచుకుంటూ ఉన్నాడు. ఇక చెప్పాలంటే నా సందర్భం అంశం అది కాదు. ఎఫ్రాయిము ఒక్క మాటలో చెప్పాలంటే పూర్తిగా లోక వైపుగా వెళ్ళిపోతున్నాడు. ఆ సందర్భంలో ఎఫ్రాయిము ఏడుస్తూ, ప్రభు నన్ను ఎందుకు విడిచిపెట్టావు, నన్ను ఎందుకు వదిలిస్తావు, నా చెయ్యి ఎందుకు నువ్వు విడిచిపెట్టావు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎఫ్రాయిము యొక్క ప్రార్థన ఆలకించి ఎఫ్రాయిము జ్ఞాపకం చేస్తున్నాడు. ఎఫ్రాయిము నీ చెయ్యి పట్టుకుని నీకు నడక నేర్పించిన వాడును నేనే, నేను కౌగిలించుకున్న వాడు నేనే,
ఎఫ్రాయిము కుమారుడా నా ముద్దు బిడ్డ అని చెప్పి చక్కగా ఎఫ్రాయిముతో మాట్లాడిన సందర్భాలు కూడా లేకపోలేదు. గమనించండి, ఇలా చెప్పాలంటే దేవుడు ఎంతరెందరిలో దేవుడు చేపట్టుకుని నడిపించుకుంటా వచ్చారు. అయితే ఈరోజు నాకు అంశం ఏమిటంటే, దేవుడు మోషే యొక్క చేయిని పట్టుకున్నప్పుడు మోషే ద్వారా చేయిని పడినటువంటి కార్యాలు ఏమిటి, దేవుడు మోషే విషయంలో చేసిన అనుభవాలు ఏమిటి, దేవుడు మోషే విషయంలో ఎందుకని మాటలు తెలియజేస్తున్నాడో జాగ్రత్తగా కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. చూడండి, మోషేతో ప్రభు చెప్తున్న మాట, నీ దేవుడైన యెహోవాను నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా, నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను. మోషే, నువ్వు చూస్తున్నటువంటి ప్రజల వైపు చూడొద్దు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల వైపు నువ్వు చూడొద్దు, అధికారుల వైపు నువ్వు చూడొద్దు, నీకంటే పావతులైనటువంటి వ్యక్తుల వైపు నువ్వు చూడొద్దు. నేను నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను, నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాను కనుక ఇదిగో నీ దేవుడైన యెహోవాను నేనే చెప్తున్నాను, నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను అని చెప్తున్నా. గమనించండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, అలాగా దేవుడు మోషేతో చెప్పినప్పుడు మోషే దేవుడు తన చేయి పట్టుకుంటున్నాడని చెప్పి పట్టుకుంటున్నాడు సంతోషం చేత సంతోషపడిన సందర్భాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇలాగా వారి మధ్య సంభాషణ జరిగిన తర్వాత ప్రభు చెప్తున్న మాట ఏమో తెలుసా, ఇదిగో నీ చెయ్యి పట్టుకొని ఉన్నారు కనుక ఇప్పుడు నువ్వు ఐగుప్తులోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలండి చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నీ చెయ్యి పట్టుకున్నారు కనుక నువ్వు ఐగుప్తులోకి వెళ్ళాలి. ఐగుప్తులోకి వెళ్ళి నువ్వు ఫరో ఎదుట నిలబడాలి. ఫరో ఎదుట, ఫరో సైన్యం ఎదుట, ఆ ప్రజల ఎదుట నిలబడి ఇదిగో నేను నీ పట్ల చేయబోతున్న అద్భుత కార్యములన్నిటినీ కూడా నువ్వు వారి పక్షముగా నువ్వు చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నేను నీ పక్షముగా ఉన్నానని చెప్పి, నీ చెయ్యి పట్టుకున్నానని చెప్పి, నీ ద్వారా నేను మహిమ పొందుకోవాలంటే, నీ ద్వారా నేను గణపరచబడాలంటే, నీ ద్వారా నా నామం గణపరచబడాలంటే మొట్టమొదటిగా నువ్వు నిలబడాలి. దేవుడు కొరకు ఎవరు నిలబడాలండి చెప్పండి. దేవుడు చేయాలంటే కార్యాలు దేవుడే వచ్చి చేయడు. గమనించండి, ఆయన వచ్చి స్వయంగా చేసుకుని వెళ్ళడు, ఆయన వచ్చి వాకింగ్ చెప్పడు, ఆయన వచ్చి స్వస్థత లేడు, ఆయన వచ్చి అద్భుతం లేడు. దేవుడి కార్యాల కొరకు ఎవరో ఒకరు నిలబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు దేవుని శాపనగా చెప్తున్నాను, ఈ రోజు దేవుని పక్షముగా నీవే నిలబడాలి. ఈ రోజు దేవుని పక్షంగా నిలబడాలి. నిజమే, ఇప్పుడు దాకా ఒకవేళ నీ పని చేసినవేమో, నీ కొరకు నిలబడ్డావేమో, నీ కుటుంబం కొరకు నిలబడ్డావేమో, నీ పిల్లల కొరకు నిలబడ్డావేమో, నీ కొరకు నిలబడ్డావేమో, ప్రభు చెప్తున్న మాట నిన్ను నీ కొరకుగా నిలబెట్టాలనుకునేది, నువ్వు అనేక మంది కొరకు నువ్వు నిలబడాలి. అనేక మంది ప్రజలను ఐగుప్తులోకి వెళ్ళి అనేక మంది నా దగ్గర నడిపించడానికి ఇదిగో నిన్ను ఒక సాధనంగా ప్రభు నిలబెట్టుకోబోతున్నారు, ఒక సాధనంగా నిలబెట్టుకోబోతున్నారు. నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఇదిగో నీ పట్ల దేవుడు అంతటి ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎంత సంతోషంగా వెళ్ళాలి, ఎంత ఆనందంగా దేవుని పని చేయడానికి వెళ్ళాలి. మోషే ఏమని చెప్తాడు తెలుసా, దేవుడు మోషే అంటున్నాడు, మోషే నా ప్రజల బాధను చూశాను, ఐగుప్తులో ఫరో పెట్టినటువంటి వారి యొక్క కష్టాన్ని, వారు పెడుతున్న మొరను, వారు పెడుతున్న హింసను చూశాను. ఐగుప్తులో ఫరో నేనే దేవుడు అనుకుంటున్నాడు ఫరో, అయితే నా ప్రజల పక్షముగా నేను నిలబడ్డానని చెప్పి, నా ప్రజల పక్షముగా నేను నిలుచున్నానని చెప్పి తెలియడం కొరకు నువ్వు నిలబడాలని దేవుడు పంపిస్తే మోషే ఏమన్నాడు తెలుసండి, ఏమన్నాడు చూద్దాం. నిర్గమకాండము 4వ అధ్యాయము చూడండి, నిర్గమకాండము 4వ అధ్యాయము
పదో వాక్యం. అప్పుడు మోషే ప్రభువా, ఎంతకో మునుపైనను నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి నైనను నేను మాట నేర్పరని కాను, నేను నోటి మాంద్యమును కలిగిన వాడును, నాకు మాంద్యము కలవాడునని యెహోవా చెప్పగా, జాగ్రత్తగా వెళ్ళి ప్రేమ దేవుడు పెట్టారా, జాగ్రత్తగా వెళ్ళిన దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉంటాను. దేవుడే స్వయముగా మోషేతో మాట్లాడుతున్నప్పుడు దేవుని స్వరాన్ని విన్నాడు మోషే. దేవుని స్వరమును విని ఆ పదలో అగ్ని కాలుతో ఉంది, కానీ ఆ పద కాలిపోవట్లేదు. అండి ఆ నడిమిలో అగ్ని మండుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాడు, కానీ ఆ పద ఏమవట్లేదట, కాలిపోవట్లేదు. అగ్నిని చూసేది మోషే, దేవుని స్వరమునే అయి ఉన్నాడు మోషే. మోషే తెలియదా దేవుడి గురించి? తెలుసు, దేవుడు సర్వశక్తిమంతుడని తెలుసు, గొప్ప కార్యాలు చేసే దేవుడని తెలుసు. దేవుడే చెప్తున్నాడు మోషేతో, మోషే నేను పంపించాలనుకుంటున్నా ఐగుప్తుకి వెళ్ళాలి, వెళ్ళి నా కొరకు నిలబడు, నీ ద్వారా నేను మరుగు తెచ్చుకోవాలని ప్రభు చెప్తామంటే మోషే ఏమన్నా చేసింది? ఏమంటాడు మోషే, అయ్యా నేను నోటి మాంద్యము కలిగిన వాడిని, నాలుక మంతము కలిగిన వాడిని, ఒక్క మాటలో చెప్పాలంటే కనుక నేను నచ్చివాడిని. నువ్వు పంపించాలనుకున్న వ్యక్తి నేనే కావచ్చు, కానీ మాట్లాడడానికి నాకు సరిగ్గా మాటలు కూడా రావు. ఏమంటాడండి, నేను సరిగ్గా మాట్లాడలేను, సరిగ్గా వాక్యం చెప్పలేను, సరిగ్గా పాట పాడలేను, నీ పని చేయలేను, నా వల్ల కాదు, కనుక నేను నీ పని చేయలేను, కనుక మరొకరిని ఎవరైనా పంపించు అని చెప్పి దేవుడికే చెప్తున్నాడట మోషే. ఎవరి ఎవరండి, నేను నీ పని చేయలేను, కనుక నాకంటే చాలా మంది మాట్లాడగలిగిన వారు చాలా మంది ఉన్నారు, వారు పంపించయ్యా అని మోషే దేవుడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ కింద పరిచయం కనుక మీరు చదవగలిగితే ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మోషే మానవుడికి నోరేసింది ఎవరు? ఎవరు చేయాలి మానవుడికి నోరేసింది ఎవరు చెప్పండి? ఎవరు చేయాలి? చదవరా, మాట్లాడి రాయబడింది నోరించింది ఎవడు? ఈరోజు ఒక దేవుడు ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రభు మనకు తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. నీ దేవుడు నీ చెయ్యి పట్టుకుని ఉన్నాడు. దేనికి నీ చేయి పట్టుకున్నాడు తెలుసా? నీవు ఐగుప్తులోకి వెళ్ళాలి, ఐగుప్తులోకి వెళ్ళి దేవుడి పక్షముగా ఒక సాక్షిగా నిలబడాలి. ఎలాగా? దేవుని పక్షముగా నీవు నిలబడాలి. ఐగుప్తు అనగా లోకానికి సాదృశ్యంగా ఉంది. ఈరోజు మారు మనసు పొంది నమ్మి బాప్తిస్మ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కొక్కరి మీద దేవుడి ఈ ఉదయకాల సమయంలో ఈ బాధ్యతలు పెట్టబోతా ఉన్నారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుని మీద ఒక బాధ్యతలు పెట్టబోతున్నారు. ఏమిటి ఆ బాధ్యత అంటే, నీవు మోషేకు దేవుడు ఎలాగైతే చెప్పాడో నీతో కూడా చెప్తున్నాడు, నాతో కూడా చెప్తున్నాడు. నువ్వు వెళ్ళాలి, వెళ్ళి నువ్వు నిలబడాలి ఆ సాక్షిగా. మోషే ఏమంటున్నాడు, నేను మాట్లాడలేనయ్యా, నా నోటి మాత్రం కలిగిన వాడిని,
నాటికి సరిగ్గా జరగదు, మాటలు స్పష్టంగా రాలేవు, నీ పని చేయలేదని చెప్పి ఏం చెప్తా చేస్తా మోషే చాకులు చెప్తున్నాయండి. దేవుని పని చేయడానికి చాకులు చెప్తున్నాడు అంటే నీ పని చేయాలని ఆశ ఉంది కానీ చేయలేకపోవడానికి కారణం తెలుస్తా. నేను మాట్లాడలేను నిజమే కదా, కొంతమందిని ప్రార్థన చేయండి మాట అంటారు, నాకు ప్రార్థన సరిగ్గా రాదండి, నేను ప్రార్థన చేస్తే నవ్వుతానేమోనండి, నేను ప్రార్థన చేస్తే అందరూ అలాగే చూస్తారని నేను ప్రార్థన చేయలేకపోతున్నాను అంటాను. అమ్మా చక్కగా పాటలు పాడి దేవుని స్తుతించండి, నేను పాటలు పాడండి, నేను పాటలు పాడితే ఒక్క కూడా మందిరంలో ఉండరండి అంటారు. ఏమంటారండి, పాటలు పాడతానంట ఒక్కరు కూడా నాకు ఎక్కడ ఉండటండి, మందిరంలో ఉండరని అమ్మా కనీసం వాక్యం అన్న చదివి వినిపిస్తాను. వాక్యం కూడా చెప్పలేదండి అమ్మ, నీ సాక్ష్యం చెప్తున్నావా, నేను ఎక్కడ చెప్పలేను. కారణం ఏంటి, కొన్నిసార్లు మనం అనుకుంటాం నేను చేయలేకపోతే ఏమి, నాకంటే గొప్పవారు చాలా మంది ఉన్నారు, నాకంటే జ్ఞానవంతులు చాలా మంది ఉన్నారు, నాకంటే చాలా మంది ఉన్నారు అమ్మ దేవుడు పనిచేయడానికి అనుకుని మన ముందుకు సమయాన్ని గడుపుతూ ఉంటాం. నేను అంటాను దేవుడు నీ మీద నా మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నిజమే ఈరోజు ఎందుకలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఈ వాక్యం చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. దేవుడే మోషేని చెప్తున్నాడు, మోషే దేవుని శావకుడిగా దేవుని హస్తాల్లో భద్రపరుచుకొని నా చెయ్యి పట్టుకుని ఉన్నాను, నీతో పాటు నేను ఉన్నాను, నువ్వు వెళుతున్న ప్రతి స్థలంలో నేను ఉంటాను, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పి దేవుడే మాట్లాడుతుంటే మోషే ఎంత సంతోషం చేశాడండి, ఎంత ఆలోచన చేస్తున్నాడు మోషే. గమనించండి పిల్లలా, ఎప్పుడైతే దేవుడు ఎలాగో మాట్లాడడం మొదలు పెట్టాడో ఇప్పుడు దేవుడు అంటున్నాడు మోషేతో, మోషే నేను మాట్లాడలేదని చెప్తున్నావు కదా, నువ్వు మాట్లాడలేకపోవచ్చు, నీ అన్నయ్య అహరోను బాగా మాట్లాడగలుగుతాడు నాకు తెలుసు, ఇప్పుడు నీ అన్నయ్య నేను పంపించిపోతాడు దగ్గరికి, అతనికి లోడుగా ఉంటాడు, నీవు అతనికి ప్రభువుగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు నువ్వు ప్రసంగం చేయలేకపోవచ్చు, దేవుడిని అనేక మంది అనిపించలేకపోవచ్చు, నువ్వు నిలబడితే నీ పక్షంగా దేవుడి దాసుడు, నీ పక్షంగా దేవుడు పనిచేస్తాడు. ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. గమనించండి పిల్లగా, ఆ విధంగా మోషేను దేవుడు పంపించాడు ఐగుప్తుకి. పంపించిన తర్వాత అక్కడ ఎప్పుడైతే ఆ మోషేను దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడో ఆ మోషే గారికి విశ్వాసం కలగడానికి ప్రభు చేసిన కార్యం ఏంటి తెలుసా, మోషే నీ చేతిలో ఉన్నది ఏమిటి అని అడగండి. ఆయన వెంటనే అయ్యా ఇప్పుడు దాకా నేను నా మామ ఇత్తడు యొక్క మందన మేపుతూ ఉన్నాను కర్ర, ఇదిగో నా చేతిలో ఒక కర్ర ఉంది అయ్యా, ఈ కర్రతో ఇప్పుడు దాకా నేను ఏం చేసింది తెలుసా, గొర్రెలను మేపాను, మేకలు మేపాను, పశువులు మేపాను, చేతిలో కర్ర మాత్రమే ఉంది అన్నాడు. వెంటనే ప్రభు అన్నారు, మోషే ఆ కర్ర ఒకసారి అలాగే పడే కదా చెప్పగానే మోషే ఆ కర్ర తీసుకుని అలాగే కింద పడేశాడండి. ఎప్పుడైతే అలా పడేశాడో ఆ కర్ర కింద పడిపోగానే ఏమైందో తెలుసా, వాక్యం అంటుంది అక్కడ ఆ కర్రట పాముగా మార్చబడిందట. దేవునికి మోషే చేతిలో ఉన్నది ఏమిటి చెప్పాలి, ఏమన్నా మోషే చేతిలో చెప్పండి. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నీవు యెహోవా చేతిని నీ చేతిని దేవుడు పట్టుకోబోతా ఉన్నాడు. దేవుడు నీ చేతిని పట్టుకుంటే నీ చేతిలో దేవుడు అనేకమైన అద్భుతాలు చేయబోతా ఉన్నాడు, అనేక ఆశ్చర్య కార్యాలు చేయబోతా ఉన్నాడు. నీ చేతులతో దేవుడు అనేకమైన స్వస్థతను కూడా దేవుడు జరిగించబోతున్నాడు. నమ్మిగట్టే దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడికి మన చేతులు అప్పగిస్తే చాలు, ఏం చేయాలి దేవుడికి మనం ఏం చేయాలి, దేవుడికి మన చేతులు అప్పగించాలి.
వెంటనే తెర పాముగా మార్చబడింది. ఎప్పుడైతే పాముగా మార్చబడిందో మోషే భయంతో పారిపోయాడు. ప్రభువా మోషే భయపడదు, ఒక్కసారి ఆ తోటను పట్టుకో అనగానే ఆ పాము తోటగా పట్టుకోమని ఆ పాము విభజిస్తే వల్ల తెరగా మారుతుంది. చక్రదేవి నామాన్ని పరిశీలించండి. పాము తెరగా మార్చబడింది, మరలా ఆ ఏమిటండి చెప్పండి, ఆ కర్ర పాముగా మార్చబడింది. అదే కర్ర పాముగా ఎలా మార్చబడిందో ఆ పాము మరలా కర్రగా కూడా మార్చబడింది. వెంటనే ప్రభు అన్న మరో సూచిక్రియ, మోషే నేను వెళ్ళలేనట్టున్నావు కదా, ఇంకొక కార్యం చూపిస్తాను, ఒకసారి నీ చేతులు చూసుకో. అలాగే చూస్తున్నాడు మోషే. చూడగానే ఆ చేతులు ఇప్పుడు అంటున్నాడు దేవుడు, మోషే ఈ చేతులు ఒక్కసారి నీ రొమ్ము మీద పెట్టుకో అనగానే ఆ గుండె మీద ఎప్పుడైతే పెట్టుకున్నాడో గమనించండి, ఆ చేతులు అలాగే చూడగలంటే తెల్లని కుష్టు కలిగిన చేతులుగా మారిపోయాక. అప్పుడు దాని చేతులు మామూలుగా ఉన్నాయి, ఎప్పుడైతే గుండె మీద పెట్టుకున్నాడో ఆ చేతి ఎలా మారిపోయి చెప్పండి, ఎలా మారిపోయి కుష్టము కలిగిన చేతులుగా మారిపోయాయి. అంటే అర్థమేంటో తెలుసా, దేవుడు మోషేని ఏర్పాటు చేసుకోవడానికి ఇప్పుడు తన యొక్క గుండె ఎలా ఉంది, తన హృదయం ఎలా ఉంది, అప్పుడు దాకా కూడా ఘోరమైన వ్యాధి కలిగిన ఆ గుండెగా మార్చబడింది. ఎప్పుడైతే దేవుడు మోషే నీ గుండె ఇలాంటి అనుభవంలో ఉంది, నీ గుండె ఇలాగా చెడిపోయిన గుండెగా మార్చబడింది, అయితే గుండెని హృదయాన్ని నేను పరిశుద్ధపరచబోతున్నాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఆ చేతిని ఎలా పెట్టుకోగలి గమనించండి, ఆ కుష్ఠరోగం పోయిందండి. అక్కడ ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు, రెండు కార్యాలు చేసి ఇప్పుడు అన్నాడు, నీ వెళ్ళు ఐగుప్తులోకి వెళ్ళు అని పంపించాడు. మనిషి తన అన్నయ్య ఆహారాన్ని తీసుకుని వెళ్ళి ఐగుప్తులోకి వెళ్ళాడు. ఇస్రాయేల్ ప్రజలందరినీ భోగేసుకుని వారితో మాట్లాడుతూ, ఇదిగో నా దేవుడు మీరు పడుతున్న బాధను కష్టాన్ని కన్నీరును సమస్యను దేవుడు చూశాడు, మిమ్మల్ని విడిపించడానికి దేవుడు నన్ను పంపించాడు, ఇక మీదట మీరు ఫరోకి దాసులుగా ఉండాల్సిన లేదు, నాతో పాటు రండి అని చెప్పి కొంతమంది పెద్దలు భోగేసుకుని ఫరో దగ్గరికి వెళ్ళాడండి. ఎలాగని అక్కడ ఏం జరిగిందో తెలుసా, ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి మోషే నిలబడుతున్నాడు, రాజా మా ప్రభువుని ఆరాధించడానికి మా దేవుణ్ణి స్తుతించడానికి మా దేవుడు మాకు సెలవిచ్చాడు, మా దేవుడిని బలర్పించాలి కనుక ఇస్రాయేల్ ప్రజలను మీరు బయటికి పంపించాలి, నా దేవుడి మాటలు చెప్తున్నాను అనగానే ఫరో ఉద్యమం కఠినమైపోయిందండి. కఠినమైపోయి అప్పుడు దాకా వారి కష్టపెట్టిన దానికంటే కూడా, అప్పుడు దాకా వారి బాధ పెట్టిన దానికంటే కూడా, అప్పుడు దాకా వారి శ్రమ పెట్టిన దానికంటే కూడా, ఎప్పుడైతే మోషే ఇలాగ దేవుని మాటగా తెలియజేశాడో గమనించండి, దేవుని మాట ఎప్పుడైతే ఫరో విన్నాడో ఫరో హృదయం ఏమైపోయిందో తెలుసా, కఠినమైపోవడమే కాదు ఇస్రాయేల్ ప్రజలతో ఏమన్నాడు తెలుసా, ఇంకా ఏదంటే మీకు నేను గడ్డిని మీకు ఇవ్వడం, ఇటుకల కొరకు బూడిని మీకు ఇవ్వడం, సమస్తమును మీరు తెచ్చుకోవాలి, ఎప్పటిలాగానే మీ ఇటుకలు తీసుకోవాలి, ఎప్పటిలాగానే లెక్కలు తక్కువ కాకుండా మీ చేతులతో ఇటుకలు చేయాలి, మీరే దుక్కుతున్నది అని చెప్పి ఇంకా కఠినంగా పనిచేయించాడట. నేను అంటాను ఆ ప్రశ్నలైన పరిస్థితి ఎలా ఉందో చెప్పండి, అసలే బాధపడుతున్న వారి జీవితంలో దేవుడు ఒక మనిషిని పంపించడం ధైర్యం వచ్చేది ఒక కానీ ఇప్పుడు ఫరో అంతకుముందు కంటే ఇంకా ఎక్కువగా శ్రమ పెడుతుంటే ఎక్కువగా బాధపడుతుంటే ఆ ప్రజలు అంటున్నారు, అయ్యా మోషే గారు ఇంకా మీకు శ్రమ తీసుకుని వెళ్ళండి, మీరు మాకు చేసింది బాగా చేశారు, ఇంకా చాలు మీరు మీ పని చూసుకుని వెళ్ళిపోండి అని చెప్పి
పంపించడే. మోషే బయటికి వెళ్ళి అంటున్నాడు, ప్రభువా నేను వెళ్ళనని చెప్పిన నువ్వు పంపించావు, వెళ్ళనన్నాను అయినా నువ్వు నన్ను పంపించావు, నేను వెళ్ళిన కారణం ఎట్లా? ఇప్పుడు నీ ప్రసలైన వాళ్ళు ఇంకెక్కువ బాధపడుతున్నారు కనుక మరి ఎందుకు అలా చేసావు అని దేవుడికి ప్రార్థన చేయగానే ప్రభు ఏమని తెలుసా, మోషే మోషే నేను ఫరో హృదయాన్ని ఎందుకు కఠిన చేయబోతున్నాడో తెలుసా, ఎందుకంటే ఫరో హృదయములు కఠినముగా మార్చబోతున్నాడో తెలుసా, ఫరో కఠినముగా ఉంటేనే నీ దేవుని గొప్పతనం ఏమిటో ఆ ప్రజలకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని కార్యాలు ఆలస్యమైతేనే దేవుని శక్తి ఏంటో ప్రజలకు తెలుస్తుంది. తెలుసండి, కొన్నిసార్లు దేవుని శక్తి చెప్పండి కార్యాలు అనేది కాస్త ఆలస్యం అవుతాయి. ఏ కంగారు పడద్దు, దేవుడిని పక్షముగా కార్యము చేయబోతా ఉన్నారు, దేవుడిని పక్షముగా నిలబడబోతా ఉన్నారు, దేవుడి మీకు తోడుగా ఉండబోతున్నారు, దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నారు, దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నారు. మీ మీద ప్రతి శాపము నా దేవుడు తొలగించునుగాక, శాపము తొలగించునుగాక, మీ శ్రమను తొలగించునుగాక, మీ కన్నీరు తొలగించునుగాక, మీ అవమానాలను తొలగించునుగాక. గమనించండి, దేవుడు మోషేతో చెప్తున్నాడు, మోషే నువ్వు ఫరో దగ్గరికి వెళ్తావు, నువ్వు నా కార్యాలన్నీ అతనికి చూపిస్తావు, అయితే నేను అతని హృదయం ఏం చేస్తాను తెలుసా, చెప్పండి ఏం చేస్తాను అతని హృదయం కఠినపరుస్తాను, అతని హృదయం కఠినపరుస్తాను, దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచాడు, దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచాడు కనుక ఆ కఠినపరచబడిన హృదయం కలిగిన వాడి ఫరో తన ప్రజలు ఏ మాత్రము కూడా చెప్పండి బయటికి పంపేశాడు. ఇప్పుడు త్వరగా దేవుడు మోషే ద్వారా జరిగించిన కార్యాలు ఏవైతే ఉన్నాయో త్వరగా నేను చెప్పి మోగిస్తాను. చాలాసార్లు మనం చదువుకున్న వాక్యాలు కనుక దేవుడు ఐగుప్తులో చేసిన చూసుకోలు ఏమిటి, మోషే ద్వారా చేయబడిన కార్యాలు ఏమిటి, దేవుడు ఏ సూచిక క్రియలు మోషే ద్వారా జరిగించారు, మోషే ద్వారా ఎలాంటి అద్భుతాలు చేయబడ్డాయో ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు కూడా తెలుసుకుందాం. నా దేవుడు అలాగే మీ జీవితంలో కూడా జరిగించును గాక, నెరవేర్చును గాక. చదువు చూడండి ప్రేమైన దేవుడి బిడ్డలారా, ఒకసారి ఆ మాట చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమకాండము ఒకసారి 7వ అధ్యాయము 9వ వాక్యం చెప్తా, తర్వాత చెప్తా దేవుడు చేసిన కార్యాలు ఏమిటో చెప్తున్నానండి. నర్గమకాండము 7వ అధ్యాయము 9వ వచనం, నీవు అహరోను చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దానిని పడవేయవలెను, అది సర్పమగును, జాగ్రత్తగా వాక్యం మీకు అర్థమవు. దేవుడు మోషే ద్వారా ఏర్పరచుకున్నప్పుడు దేవుడు ఐశ్వర్యం సూచించి జరిగించాడు. ఫరో సామాన్యంగా ఏమి తన ప్రజలు బయటికి విడుదల చేయలేదండి, దేవుని ప్రభావం అంతా చూపించాడు, దేవుని శక్తిని అంతా చూపించాడు, దేవుడు ఎంత చేయగలుగుతాడో అంత కార్యాలు చేశాడు దేవుడు. ఇది చదవడం వల్ల మనకి ఏం కలిగిందో తెలుసా, విశ్వాసం కలిగింది. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా దేవుడు
నా జీవితంలో కూడా ప్రభు ఇలాంటి కార్యాలు ఆయన చేస్తాడు అనే నమ్మకము మనకు కూడా కొన్నిసార్లు కలుగుతుంది. కనుక దేవుడు వీటన్నిటిని కూడా మన కొరకు వాయించాడండి. ఏ కర్ర సర్పమైందో అదే కర్ర తీసుకుని మరలా ప్రభు ఏం చేసేటప్పుడు నీవు ఫల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఆ కర్రను ఆ ఫల ఎదుట పడవే కానీ అది సర్పమవుతుందని చెప్పాడు. చెప్పగానే ఇప్పుడు మోషే ఆహరణలో ఆ పెద్దలు తీసుకుని వెళ్ళి ఆ కర్రలు మరలా ఫరో ఎదుట పడలే కానీ ఏమైంది తెలుసా? సర్పమైంది, అనగా పావుగా మార్చబడింది. ఎప్పుడైతే మోషే కర్ర పావుగా మార్చబడిందో ఫరో దగ్గర కొంతమంది అట విద్వాంసులు మంత్రాలను శకునగాదులను మంత్రము వేసేటటువంటి కొంతమంది ఉంటారు చూశారు. వారందరూ కూడా ఎక్కడున్నారు? ఫరో దగ్గర కూడా ఉన్నారు వారు. జాగ్రత్త వినండి, దేవుని శక్తి చూపిస్తాను, దురాత్మ శక్తి కూడా మీకు చూపిస్తాను. జాగ్రత్తగా వినాలి, దేవుని శక్తి ఉంది, ఆ దురాత్మ శక్తి కూడా ఉంది. ఇప్పుడు మోషే దేవుని పక్షముగా నిలబడ్డాడు, ఫరో సాతర్ పక్షముగా నిలబడ్డాడు. దేవుని పక్షముగా నిలబడిన మోషే ఆ చేతిలో ఉన్న కర్ర పడేయగానే పావుగా మార్చబడితే ఫరో ఏమంటాడు తెలుసా? ఓ సింతేనా తన దగ్గర పిలిచి మంత్రగా పిలిచాడు, సగరగాడు మంత్రగా కొంత మొదలవు కదండి, వారు పిలిచాడు మీరు కూడా చేయడండి. వారు కూడా వారి కర్ర పడేశారట, పడగానే ఏమి తెలుసా? వారి కర్రలు కూడా పావులుగా అయిపోయాయి. జాగ్రత్తగా వెళ్ళా, ఇప్పుడు మోసే కర్ర ఒక పావులుగా ఉంది, ఇప్పుడు వారి చేతిలో ఉన్న కర్రలన్నీ ఏమైపోయాయి? ఇప్పుడు పావులుగా మార్చబడ్డాయి. ఇప్పుడు జరిగిన అద్భుతం పెట్టి తెలుసా? మోసే కర్ర ఈ పావులుగా మార్చబడింది కదా, ఈ పాము అట ఆ పావులన్నింటినీ కూడా ఏం చేసింది? మింగేసినారు. హల్లెలూయా. పిల్లరా, కొన్నిసార్లు చాలా మంది ఆలోచన తెలుసా, ఇదిగో ఆ మంత్రం వేసుకుంటే ఏదో జరిగిందంట, ఆ తాయిది కట్టుకుంటే ఏదో జరిగిందంట, బూడిద గుమ్మడికాయ కట్టుకుంటే ఏదో జరిగిందంట, ఎండి వెనకాల చేస్తే ఏదో జరిగిందంట, నిమ్మకాయ దగ్గర చూసి పడేస్తే ఏదో జరిగిందంట అని చెప్పి ఈ లోకంలో ఉన్న ఆచారాలు, లోకంలో ఉన్న సిద్ధాంతాలు, లోకంలో ఉన్నవన్నీ కూడా తీసుకొచ్చి ఇప్పుడు ఎక్కడెళ్తున్నా తెలుసండి? క్రైస్తవులు తీసుకొచ్చి వెళ్తున్నారు. ఇసవేల్ పిల్లలు గమనించండి, ఈ మోషే కర్ర ఏ విధంగా పాముయిందో ఆ కర్ర పాములయ్యే, కానీ ఆ పాములన్నిటిని కూడా ఈ మోషే కర్ర యొక్క పాము అన్నిటిని చెప్పనా? దేవుని శక్తి ముందు ఏ శక్తి నిలబడదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి పిల్లలారా, ఈరోజు ఎందరో క్రైస్తవ చేసే పొరపాట్లేంటి తెలుసా? ఎవరికైతే కనుక దర్శనం ధ్యానం వచ్చింది అనుకోండి, వెంటనే ఏం చెప్పారు తెలుసా? ఏశ్వరార్థమే చేయి, ప్రవేశ్వరార్థమే చేయి. ఎవరికైనా జ్వరం వచ్చి ఒకవేళ దర్శనం జ్వరం తగ్గి ఉరుకుపడితే రెండు రోజులు చూస్తారు, ప్రార్థన చేస్తారు, మూడు రోజులు ఇంకా చెప్పండి, ఇంకా ఏ సురక్షి మీకు మీకు కారు కట్టేస్తారంటే ఎక్కడండి, ఎక్కడికి వెళ్ళిపోయింది? మసీదు దగ్గర కట్టేశారయ్యా కారు, ఎక్కడ ఎక్కడ కట్టేశారండి? ఏదో మంత్రించిన తాడు కడితే, ఎక్కడికి వెళ్ళి తాడు తెచ్చుకొని కడితే ఆ తాడు వల్ల ఏ కార్యము జరగదండి, ఏ అద్భుతం జరగదండి. కారణం తెలుసా? నిజమే, సాధారణ కొన్నిసార్లు వారికి కొన్ని కార్యం శక్తులు ఉన్నాయి, దాన్ని బట్టి చాలా మంది పరిగెడుతూ ఉంటున్నాను. నేను అంటాను దేవుని శక్తి ఉందండి, ఏ శక్తి కూడా చెప్పండి, ఏ శక్తి కూడా పొరపాటు నిలబడదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా, హల్లెలూయా. పొరపాటున ఏ శక్తి కూడా దేవునికి అంటే గొప్పదేది కాదండి.
కాలు కట్టుకున్న మొరపు చేసిన మరపు చేసిన మనం ఇంకా ఆత్మీయతలో పడిపోతాం కానీ దేవుని శక్తిని మనము తెలుసుకోలేం. దేవుడు ఎందుకని పాటలు మన ముందు పెట్టాడో తెలుసా? ఇదిగో వారు కూడా చేయగలిగారు, దేవుడు కూడా చేశాడు, కానీ దేవుని కార్యాలు ఎక్కువగా చేయబడ్డాయి, వాళ్ళ కార్యాలు తక్కువగా లైవ్పోయాయి. అక్కడ ఎప్పుడైతే ఆ విధంగా జరిగిందో ఫరో తాదించుకున్నాడు, పంపిస్తారని చెప్పాడు, కానీ తన ప్రజలు పంపించలేదు, కఠినమైపోయింది. మరలా మోషి ఎనకు చేశాడు, ఎనకు వచ్చిన తర్వాత పిల్లలు గమనించండి, మరలా ప్రభు సన్నిధిలో మోషి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నీకు వెళ్ళమన్నావు, నేను వచ్చేది ఆ ఫరో నీ ప్రజలు పంపించడం లేదు, మరి ఏం చేయమంటావు అని చెప్పగానే మరలా దేవుడు మోషి తప్పినాడు, మోషి నువ్వు మరలా వెళ్ళు ఫరో దగ్గరికి, నువ్వు మరలా వెళ్ళి ఒకసారి చూడండి నిర్గమాకాండం 7:17 చెప్తా, రెండవ కార్యం కూడా చూపిస్తున్నాను. గమనించండి, దేవుడు మోషే ద్వారా ఐగుప్తులో అనేకమైన కార్యాలు చేశాడండి. కర్రను పాపుగా మార్చాడు, అయినా ఫరో మార్చబడలేదు. తర్వాత ఈ మోషేను ప్రభు చెప్తున్నాడు, మోషే నీ వెళ్ళి తెలియచి ఫరో కనుక నా ప్రజలు పంపించకపోతే కనుక నేను నీ చేతిని పట్టుకున్నాను కనుక నీ చేతిలో ఉన్నటువంటి ఆ కర్రని ఇప్పుడు ఆ యొక్క నదుల మీదను చెరువుల మీదను కాలువల మీదను ఆ నీటిల మీద అన్నిటి మీద కూడా ఆ కర్రను చాపు, నేను దాన్ని రక్తంగా మార్చబోతున్నాను చెప్పి రక్తంగా మార్చబోతున్నాడని చెప్పగానే ఈ ఫరో మోషే మాట కానీ దేవుని మాట వినలేదండి. దేవుడు మాట కూడా వినకుండా ఆ ఏటి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అలాగే చూస్తూ ఉండగానే మోషే ఇప్పుడు అలాగే తన దేవుని కర్రను అలాగే చాపుతూ ఉండగానే ఆ నీరు కాస్త ఎలా మారిపోయిందో తెలుసండి, రక్తంగా మారిపోయిందండి. చెప్పడం దేవుడు నా మన మహిమ పరచడం, ఎక్కడ చూసిన రక్తమే, ఎక్కడ చూసిన రక్తమే, చెరువులో రక్తము, ఎవరి కాలువల మీద రక్తము, నదుల మీద రక్తము, ఎవరి ఇంట్లో ఉన్న పాత్రల మీద రక్తము, ఇంట్లో ఉన్న స్నానం చేసే గదిలో రక్తము, ఎక్కడ చూసిన రక్తమే. చెరువులు చేపలు అన్ని చచ్చిపోయి కప్పు పడతా ఉంటే గమనించింది నీటిని ఎలా మార్చాడు ప్రభు చెప్పండి, రక్తంగా మార్చాడు. అదే నీటిని కానా వివాహంలో నీటిని యేసుప్రభు వారు నీటిని ద్రాక్ష రసముగా ఏ విధముగా మార్చాడు, నీటిని మధురముగా మార్చాడు, అదే నీటిని ఇప్పుడు ఎలా మార్చాడు చెప్పండి, రక్తముగా మార్చాడు. అదే నీటిని చేదుగా కూడా మార్చగలిగిన వాడైన దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నీటి కోసం చెప్పాలంటే ఎన్నో కార్యాలు ఉన్నాయండి. ఎలీషా యాత్ర దాటి వెళ్తున్నప్పుడు ఆ ప్రజలు అంటున్నారు, అయ్యా దైవజనుడా చూడడానికి ప్రాంతము చాలా బాగా ఉన్నట్టు ఉంటుంది, కానీ ఈ నీరు మంచిది కాదు. ఎందుకు తెలుసా? ఈ నీరు చేదైన నీరు, త్రాగితే అనారోగ్య లక్షణాలు ఉన్నాయి, త్రాగలేదు చేదు అని చెప్పారు. వెంటనే ఎలీషా అన్నాడు, కాస్త కొండలో ఉప్పు తీసుకోండి అని చెప్పగానే ఆ కొండలో ఉప్పు తేగానే ఆ నీటిలో ఎప్పుడైతే పడేశారో ఎలీషా ప్రార్థన చేయగా ఆ చేదైన నీరు ఎలా మారిపోయిందో తెలుసా, మధురముగా మార్చబడిపోయి. చెప్పడం దేవుడు నామ హల్లెలూయా హల్లెలూయా. గమనించండి ప్రేమ దేవుడు పిల్లలారా, నేను అంటాను దేవుని
శక్తి చాలా గొప్పదండి. ఈ ఫరో హృదయం మాత్రము ఏ మాత్రము మార్చబడుతుంది. నేనే నిజమే కదా, కొన్నిసార్లు కొంతమందిని కదిలించండి మీరు, కొంతమందిని కదిలించండి. మీరు ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళు పొరపాటు మారండి, మారతారా చెప్పండి. మీరు వెళ్ళి మీ భర్తలతో మాట్లాడండి, కొంతమంది రాలేదు భర్తలతో, కాబట్టి మీరు మారండి 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 అంటే వాళ్ళు ఎట్టిస్తండి, ఎవరి కొట్టు రాయిలాగా అలాగే ఉంటారు. కానీ పొరపాటును కూడా వాళ్ళు మీ పనులు నేను చెప్పండి. అమ్మా యేసు ప్రభు గొప్ప దేవుడు, రక్షకుడు, నేను రక్షించబడ్డావు, యేసయ్య సజీవుడు అని పనులు తరుడని మీరు తెలియజేయండి. మీరు ఎంత ప్రసంగం చేసినా వాళ్ళు ఎంటారు కానీ వాళ్ళు మారడం లేదని చెప్పడం మానేస్తున్నావా? మారడం లేదులే అని చెప్పి మానేసే వరకు అది ఇప్పటికీ మారడం. ఫరో కూడా మారడా, దేవుడు అంతటి గొప్ప కార్యం చేస్తానే ఫరో లాంటి వాడు చెప్పండి మారలేదు. ఈరోజు ఫరో లాంటి వారికి అందరూ నీ కళ్ళ ముందు దేవుడు నిలబెట్టి ఉన్నాడు కనుక వారందరినీ కూడా మార్చే బాధ్యత నా దేవుడికి అనుగ్రహించునుగాక. నేను పంపించబోతున్నా నా దేవుడు నీకు తోడుగా ఉండరు గాక. నేను నడిపించబడని ప్రభు చెప్తున్న మాట ఇదిగో, దేవుడు తన చేతిని నీ చేతిని ఇప్పుడు ఆయన పట్టుకోబోతున్నాడు కనుక. ఇదిగో మోషే ఏ విధంగా ఫరో దగ్గరికి పంపించాడో ఈ రోజు నీవు కూడా నీ బంధువుల దగ్గరికి వెళ్ళాలి, నీ రక్త సంబంధుల దగ్గరికి వెళ్ళాలి. ఇదిగో నీ భర్త దగ్గరికి, నీ పిల్లల దగ్గరికి వెళ్ళి దేవుడి మాటలు తెలియజేస్తూ ఉన్నప్పుడే ఇదిగో వారు కొన్ని విషయాల్లో నమ్మరు, కొన్ని విషయాల్లో వారు మారరు, అయినా దేవుడిని పక్షముగా అని కార్యము చేయబోతున్నారు కనుక. ఆ కఠిన హృదయము పట్టలాంటి హృదయము దేవుడు మాంసపుడుగా మార్చబోతా ఉన్నారు, మాంసపుడుగా మార్చబోతున్నారు దేవుడు సున్నితమైన హృదయముగా మార్చబోతున్నారు. గమనించండి కనుక మనము దేవుని పక్షముగా విశ్వాసంతో నిలబడాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా హల్లెలూయా. దేవుని పక్షం ఎప్పుడు కూడా మనం చెప్పండి విశ్వాసంగా మనం నిలబడాలి. ఒకవేళ అంటాను నీళ్ళంతా గొప్ప కొట్టేసిందండి, చేపలు చచ్చిపోయి త్రాగడానికి నీరు లేదు, అయినా ఫరో మాత్రం మారలేదు. జాగ్రత్తగా వినండి, ప్రజలు త్రాగడానికి ఎవరిని ఎంతో ఇబ్బందులు పడుతున్నారు కానీ ఫరో ఏ మాత్రం మారలేదు. కఠినమైపోతుందండి, ఎన్ని కార్యాలు చూస్తున్నాడో, ఎన్ని అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు చూస్తున్నాడో, ఎన్ని కార్యాలు చేసినా అలాగే ఉంటున్నాడు కానీ పొరపాటున అతను చెప్పండి. కొంతమంది అంటారు కదండి నేను ఒక్కసారి చెప్తే ఏంటండి, ఒక్కసారి చెప్తే ఏంటండి, అందుసార్లు అంటండి నేను సీతని అప్పుడు ఎవరి మాట్లాడుతున్నాను ఎవరు మాట్లాడినట్టు దేవుడే మాట్లాడింది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా హల్లెలూయా. శేతైవేన ప్రేతైవేన మరి ఏదైనా కావచ్చు దేవుడు పట్టుకుంటే ఎవరైనా మారవలసిందే, ప్రభు దగ్గర నడిపించవలసిందే. దేవునికి స్తోత్ర, హల్లెలూయా హల్లెలూయా. గమనించండి దేవుడు మోషేని గమనించండి, ఆయన నోటి మాధ్యమ కలిగిన వాడు, మాట్లాడలేని వాడు, అయినా దేవుని శక్తి అతనిలో ఏ మాత్రం తగ్గిపోలేదు. నేను అంటానండి నీలో మాట్లాడే శక్తి లేదేమో, మాట్లాడలేకపోవచ్చు, నీలో అంత జ్ఞానం లేకపోవచ్చు, అంత తెలివి లేకపోవచ్చు, అంతటి సామర్థ్యత నీకు లేకపోవచ్చు, కానీ నువ్వు నోరకనే ప్రభుత్వం నిలబడ్డావు. దేవుడు నీలో నుంచి అద్భుతాలు చేయబోతా ఉన్నారు, ఆశ్చర్య కార్యాలు చేయబోతా ఉన్నారు, మహత్కార్యాలు దేవుడు చేయబోతా ఉన్నారు. గమనించండి నీటిని ఎలా మార్చాడు ప్రభు, రక్తంగా మార్చాడు. ప్రతిసారి ఫరో ఏమంటాడు తెలుసా, మోషే ఒక్కసారి ప్రార్థించి నేను మారిపోతున్నాను మారిపోయాను మారిపోయాను పంపించేస్తాను అంటాడు, కానీ ఫరో మాత్రం మారలేదు. మరొక అద్భుతం ఒకసారి చూద్దాం చూడండి, అదే నిర్గమ కాలంలో 8వ అధ్యాయము 17వ వాక్యం త్వరగా నిర్గమాకాండం 8వ అధ్యాయం 17వ వచనం ఆ
పేరు మనుషుల మీదలో శత్రుల మీదుగా ఉండగా సగుణగాను మీది దైవ శక్తి అని ఫరోతో చెప్పని. అయితే యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమైపోయింది. గమనించండి, కర్రను పాముగా చేసిన మార్ల ఫరో, నీటిని రక్తంగా మార్చిన మార్ల. దేవుడు అంటున్నాడు మరల మోషే, నువ్వు ఒక్కసారి మరల వెళ్ళి ఫరో మారాలంటే నీ కర్రను పట్టుకొని ఏం చేయాలి చెప్పండి? నీ కర్రను పట్టుకొని ఒకసారి ఆ బయటికి వెళ్ళి ఒక్కసారి ఆ తుమ్ము మీద ఆరు కొట్టు. ఆ తుమ్ము తూలన్నీ కూడా పేలుగా మార్చబడతాయి అని చెప్పి ఎప్పుడైతే కొట్టాడో పేలు ఎక్కువైపోయినండి. పుచ్చిపోయిన పేలు చెప్పాలంటే పేలు తల్లలో ఉంటేనే చాలా మంది అసలు ఎంతో బాధ కదా, అమ్మా బాధ కదా చెప్పండి. సాగుతుంటుంది కదా పేడికి పెత్తనం ఇస్తారట. ఏం పెత్తనండి? తలంతారంటే ఏం చేస్తారండి? గొరిగేస్తారట సామెత కదండి. గమనించండి పిల్లరా, అలాంటి పేరు ఇప్పుడు విస్తారముగా పుట్టుకొచ్చాయి. ఎక్కడ చూసిన పేర్లు, ఎక్కడ చూసిన పేర్లు, బయటికి వెళ్ళిన పేర్లు, ఎక్కడ ఎవరు తినే ఆహారం కూడా చేసే పేర్లు, నీటిలో ఉన్న ఎక్కడ చూసిన పేర్లు. కానీ ప్రయోజనానికి మారిందా చెప్పండి? మారిందా? పొరపాటును కూడా చెప్పండి మారలేదు. ఆ మాంత్రికులు అంటున్నారు ఎన్నో తెలుసు పర్వతో రాజా, కుడుకుడు మనం చేయగలిగాం కానీ ఈ ఖాళీ మాత్రం మనం చేయగలం. ఎందుకని? ఎందుకని? ఇది చెప్పండి, ఇది మనం చేసే కార్యం కాదు, ఇది దేవుడే చేయగలిగిన కార్యం. ఇది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవుడు చేసిన కార్యం, ఇది మానవుల శక్తి కాదు, మాంత్రిక శక్తి కాదు, చేతబడి శక్తి కాదు, చల్లని శక్తి కాదు, మరొక యాంత్రిక శక్తి కాదు, మరొక ఏ శక్తి కాదు, దేవుని శక్తి మాత్రమే. దేవుని శక్తి మాత్రమే, దేవుని శక్తి మాత్రమే. నిజమే కదా, కొన్నిసార్లు దేవుడు దేవుని శక్తిని అలాగే మన కలుగు అని జరిగించడానికి ఇష్టపడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా గమనిస్తే కనుక పిల్లరా, ఇంకా రెండు మాటలు చూపించి ముగిస్తారు. ఇంకా ఏమేమి పంపించాడు మోషే చదువు చూడండి. నిర్గమకాండ 8వ అధ్యాయం 5వ వచనం. నీవు అహరోను చూచి నీ కర్రను పట్టుకొని గమనించండి పిల్లరా, దేవుడు చేసిన ఒక్కొక్క కార్యం మీకు వివరిస్తా ఉన్నాడు. కర్రను పాముగా మార్చాడు, నీటిని రక్తంగా మార్చాడు, ఇంకేం చేశాడండి చెప్పండి? పేరును పంపించాడు. తర్వాత మరలా దేవుడు మోషే ద్వారా ఐగుప్తులో ఆ ఏటిని కొట్టగలిగినట్ట నదుల్లో ఉన్న కప్పలు, చెరువులో ఉన్న కప్పలన్నీ కూడా పెక్ 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 అని చెప్పేసి ఏమండి ఇంకా ప్రజల్లోకి వచ్చేస్తున్నాయట. కప్పలన్నీ కూడా ప్రజల్లోకి వచ్చేసి చూడండి, ఎక్కడ చూసినా కప్పలు మందలు మందలుగా వచ్చేసాయండి. కప్పలు ఎక్కడ చూసినా కప్పలే, ఎక్కడ లేని కప్పలన్నీ కూడా ఎక్కడున్నాయి ఇప్పుడు చెప్పండి? ఐగుప్తు దేశం అంతా ఉన్నాయి కదా. వెంటనే ఫరో అన్నాడు, అయ్యా మోషే ఒకసారి కప్పను బాగానే తట్టుకునే పోతున్నావు, కనుక ఈ కప్పను తొలగించు, ఇదిగో నేను ప్రజలు పంపిస్తాను అని చెప్పగానే వెంటనే మోషే ప్రార్థన చేయగానే కప్పలన్నీ చచ్చిపోయాయి, పంపుకుంటేసేయండి, రాసులు ఎత్తబడ్డాయండి కప్పలు. నేను అంటాను ఎంతటి కార్యం చేయబడ్డాయి ఐగుప్తులో చెప్పండి, ఎంతటి కార్యం చేయబడ్డాయి. మోషే ఏమన్నాడు చెప్పండి? నేను నత్తివాడు అన్నాడు.
దేవుడు మోషే నువ్వు నత్తివాడు కావచ్చు, నువ్వు మాట్లాడలేకపోవచ్చు, కానీ ఇదిగో నీ చేతిలో ఉన్న ఒక్క కర్రసాలో నేను చేయదలుచుకున్న కార్యం చేయడానికి. దేవుడికి స్తోత్రం. నీ నోటితో నాకు పని లేదు, నీతో నాకు పని లేదు, నీ చేతిలో ఉన్న ఒక కర్రసాలు దేవుడి కార్యాలు చేయడానికి. ఎస్ అంతే, నీ శక్తి సామర్థ్యం అవసరా? నీలో ఉన్న అలా నిలబడితే చాలు, దేవుడు నీ పట్ల కార్యాలు చేస్తాను. కప్పలు పుట్టించాడు, ఇక చదవాలంటే కనుక మా తొమ్మిది ఇరవై మరొక కార్యం చెప్తాను. మరొక మాత్రం మీరు అక్కడ జాగ్రత్తగా మరి మీరు ధ్యానించగలిగితే కనుక అక్కడ వారిపడుతుందండి. దేవుడు మోసే తప్పడు మోసే ఒక్కసారి ఇచ్చే ఆకాశం వైపుగా చాపు మోషే ఏ చేతితో దేవుని హస్తాన్ని పట్టుకున్నాడు, అదే చేతి ద్వారా అదే చేతిలో ఎన్ని కార్యాలు చేయబడ్డాయో ఆ చేతిని ఆకాశం వైపు నుండి చెప్పకని గమనించండి. ఆ యొక్క ఆకాశము వెంట ఏమైంది, వడగండ్లు వర్షముగా దేవుడు కురిపించాడు. ఆకాశంలో నుంచి వడగండ్లు వర్షం కురిపించబడ్డాయి. ఐగుప్తులో ఎవరి చెట్లే కావచ్చు, జంతువులే కావచ్చు, ఎవరి మొక్కలే కావచ్చు, ధాన్యమే కావచ్చు, సమస్తమైన పంట అంతటిని కూడా నాశనం చేయబడ్డాయి, నాశనమైపోయాయి, పంటలన్నీ నాశనమైపోయి వడగండి వస్తువులు కురిపించబడ్డాయి. నేను అంటాను ఇంకా వాళ్ళకి ఆహారం కూడా లేకుండా అయిపోయిన పరిస్థితి. ఆ ఐగుప్తులు ఆరుకొని దాని పక్కనే చిన్న గ్రామం, ఒక చిన్న ఊరు ఉంది, ఆ ఊరు గెర్షోను. ఈ గెర్షోనులో మాత్రం వడగళ్ళు పడలేదు తెలుసా మీకు, కారణం ఎందుకు పడలేదు వడగళ్ళు? ఆ గెర్షోనులో ఇస్రాయేల్ ప్రజలు దేవునికి ప్రార్థించే పిల్లలాగా ఉన్నారు. గట్టిగా చెప్పడం దేవుడు హల్లెలూయా హల్లెలూయా. గమనించండి పిల్లలారా, ఐగుప్తులు అంతటిని వడగళ్ళు వర్షం వస్తుంది, ఐగుప్తు కూడా ఇదిగో తెగులు చేత నింపబడ్డాయి, కానీ ఆ గెరిషంలో మాత్రము ఏ తెగులు ఆ ప్రాంతానికి రాకుండా దేవుడు తన చేతిలో భద్రపరిచాడు. ఆ ప్రాంతం ఆ పంటల నాశనం అవ్వాల, ఆ పశువుల నాశనం అవ్వాల, ఆ ప్రజల నాశనం అవ్వాల. ఎందుకో తెలుసా, దేవుడి ప్రజలు ఎక్కడ ఉన్నారు? గెరిషంలో ఉన్న నిరంతరం. ఇదిగో దేవుడు పక్షులు నిలబడితే కనుక నువ్వు ఎక్కడున్నా దేవుడిని చూస్తూ దేవుడు కంచి వేస్తాడైనా, నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ దేవుడు తన సన్నిధిని నీకు తోడుగా ఉంచుతాడు. నీ పిల్లలకు నీ కుటుంబానికి దేవుడికి తోడుగా ఉంచుతాడు కనుక ఇదిగో ఏ అపాయం కూడా నీ దగ్గరికి దేవుడు పడపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత నన్ను దేవుడు మీరు ఏ కార్యాలు కూడా వచ్చిపోయింది. దేవుడు వడగండ్లు వర్షాన్ని పంపించి ఐగుప్తులు అంతటి నాశనం చేశాడు, కానీ తన ప్రజల గదికి ఏ వర్షము కూడా రాలేదు. ఇంకా చదవ తర్వాత మీరు తర్వాత చదువుకోండి. నిర్గమకాండం 10వ అధ్యాయంలో 4-5 వచనంలో ఉంటుంది, దేవుడు మరలా మోషే ద్వారా మిడతలను ఐగుప్తులకు పంపించాడు. ఆ వడగళ్ళు వచ్చి వెళ్ళిపోయినటువంటి తర్వాత కొంత పంట నాశనం కాదు చూశారు. ఆ మిడతలు వచ్చాక మిగిలిన పంట అంతా కూడా ఏం చేసింది, ఇప్పుడు నాశనం చేసింది. ఐగుప్తు అంత
నాశనమైపోతుంది. కారణం తెలుసా? ఒక్క పొరవ వల్ల. ఎంతమంది వల్ల చెప్పండి? పొరవ ఒక్కటి వల్ల ఆయనంతటి కూడా ఏమైపోతుంది? నాశనం. ఈరోజు నా ప్రభు కోరుకునేది ఏంటి తెలుసా? మీ ఎదుట ఎందరో పొరలు నిలబడ్డారు. వారి పొరలు బట్టి వారి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, వారి పిల్లలు నాశనం అయిపోతున్నారు, ఆ ప్రజలు నాశనం అయిపోతున్నారు. కనుక మీరు ఆ పొరలు వారు ఎవరైతే ఉన్నారో నా ప్రభు అంటున్నారో మీరు ఆ పొరవ ఎదుటగా మీరు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఆ పొరవ దగ్గర నుంచి కొంతమంది ప్రజలను దేవుని వైపు మీరు నడిపించాలి. దేవుడి వైపు కొంతమంది ప్రజలను ఆయన సన్నిధిలో నడిపించాలంటే పొరవ లాంటి వారు ఎందరో ఎదుటికి ఎదురైనప్పటికీ కూడా దేవుడు తన ఆస్తమునికి తోడుగా ఉండగలిగా నా దేవునికి జయమును అనుగ్రహించబోతా ఉన్నారు. దేవునికి విజయముడు దేవుడు దయ చేయబోతున్నారు. దేవుడు తన సన్నిధికి తోడుగా ఉంచబోతున్నారు. గమనించగలిగా ఆ మిడతలుచి ఆ పట్టలన్నీ నాశనం అయిపోయింది. తర్వాత విషయం ఏంటి తెలుసా? అప్పటికీ మరో బాగలేదు. చివరిగా ప్రభు అంటున్నారు, మోషే ఏడాది యొక్క పసక పశువు నువ్వు వధించు. ఆఖరి చాసిక ఏ చేసింది చెప్పండి. చాలా సంతోషం అనిపిస్తుంది మీకు కూడా. ఆఖరి మాట లాస్ట్ ఛాన్స్ ఇద్దాం. ఎవరికి? ఎవరికి? ఫరోకి లాస్ట్ ఛాన్స్ ఇద్దాం. ఒకవేళ ఇప్పుడైనా మాట్లాడేమో, ఇప్పుడైనా దేవుడి దగ్గరికి వస్తాడేమో, ఇప్పుడైనా దేవుని శక్తి తెలుసుకుంటాడేమో, ఇప్పుడైనా ప్రభువైపు నడిపించబడతాడేమో, ఇప్పుడైనా రక్షించబడతాడేమో, ఇదిగో ఆకాశంలో ఎన్నెన్నో శక్తి కలిగి కార్యం చేస్తాడు. దేవుడిని అంటానండి, ఫరో మీద దేవుడి మీద కోపమా చెప్పండి. అందరికి కొంతమంది అంటారు ఫరోకి అలాగే కలగాలి, అలాగే జరగాలి. ఆ దేవుని మనసు అలా కాదు. ఫరోని ఎందుకు అన్ని అవకాశాలు ఇచ్చాడు తెలుసా? ఎందుకు ఇచ్చాడు అవకాశాలు? ఇస్రాయిల్ ప్రజలు అదే ఐగుప్తులు నివసిస్తున్నారు. నా ప్రజలను బట్టి వారు కూడా రక్షించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎంతో గొప్పదండి. దేవుని ప్రేమ ఎంతో ఎవరి కలమశము లేని ప్రేమ, శత్రువులు సైన్యము ప్రేమించే ప్రేమ, మార్పు లేని ప్రేమ. నిన్న నేడు నిరంతరము యాకరీతిగా ఉండిపోయాడు. ఫరో తన ప్రజలు బాధ పెడుతున్నాడు, కానీ దేవుడు ఫరోకు అవకాశం ఇస్తున్నాడు. ఫరో ఇప్పుడైనా తెలుసుకో, నిజ దేవుడు నేను. మోషే నిలబెట్టాడు ఫరో, నిజ దేవుడు నేను. నువ్వు ఆరాధించే దేవుడు ఇదిగో అది ఒక దేవుడు కాదు. దేవుడు కాదు చేయబడినటువంటి విగ్రహం. దానిలో క్షేమం లేదు. నీ దగ్గర మంత్రిగా ఉండొచ్చు, మంత్రజ్ఞులు ఉండొచ్చు, ఇదిగో శబరిగాలు ఉండొచ్చు, ఏదైనా దేవుని శక్తి ముందు ఏది నిలబడలేదంటే దేవునికి స్తోత్రం. మంత్రాలు చెప్పగలిగే మాత్రం కూడా మా చెప్పండి, చెప్పగలిగే మాత్రం కూడా బాగుంది. నువ్వు సరిగ్గా నువ్వు ప్రార్థన చేసే దేవుని అడుగు. నా దేవుడు నీకు ఏ కార్యమని నీ చేతిలో జరిగించబోతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొప్ప దేవుడు రాజుల రాజు, ఏమని చేయవలెను. గొప్ప దేవుడు రాజుల రాజు, ఏమని చేయవలెను. Oh, yeah.
మరో విషయంలో దేవుడు ఎన్నెన్నెన్నో కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. కానీ అంతలో ప్రభు ప్రేమ లాంటిదేమో మోషి వెళ్ళగానే దేవుడు చేయదలుచుకుంటే ఫారో హృదయాన్ని మార్చేసి తన ప్రజలు తీసుకొచ్చేసి బయటికి ఇస్తారా? దేవుడు చేయనండి. మోషి అనుకోండి, ప్రభువా వెళ్ళమన్ను వెళ్ళదు, ఒక్క భార్య ఎత్తి వచ్చేస్తాం కదా, ఇవన్నీ ఎందుకో మోషే నేను ఏ కార్యము చేయగలుగుతాను నీవే కాదు నీ తర్వాత తరానికి కూడా తెలియాలి. నువ్వు కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ దేవుని శక్తి ఏమిటో ఇదిగో, నీ దేవుని చేసే కార్యాలు ఏమిటో ఇదిగో, ఈ పావి తరానికి తెలిసేలాగా నేను చేస్తాను. అప్పుడు చేశాడు దేవుడు చేయగలుగుతారా చెప్పండి? చేసేదని చేస్తాను లేడా చెప్పండి? ఎప్పుడు చేసేదని సిద్ధంగా ఉన్నాడు. మరి నీ కూడా నిలబడతావు దేవుని కొరకు చెప్పండి. ఎంతమంది నిలబడతారు మోషే అని ప్రభు అన్నాడు. మోషే కాదు నిలబెడతా వాడు. ఈరోజు నేను అంటాను ఎంతమంది ఆశ కలిగి మేము సమర్పించుకుంటున్నారు నా దేవుడికి. నా దేవుడు మనకు అద్భుతమైన పాత్రగా దేవుడు వాడుకోబోతున్నారు, ఆశ్చర్యకరమైన పాత్రగా దేవుడు వాడుకోబోతున్నారు. దేవుడు మీ పట్ల దేవుడి యొక్క ఉద్దేశాలన్నీ నెరవేర్చబోతున్నారు. దేవుడు తన సన్నిధిని ఇదిగో మీకు తోడుగా ఉంచబోతున్నారు. ఇదిగో భీకర కార్యాలు, అద్భుత కార్యాలు నా దేవుడు జరిగించబోతున్నారు. ఎస్, అనేక మిరాకిల్స్ వండర్స్ జరిగిపోతున్నాయి. దేవుడికి ఎవరు కావాలి సార్ చెప్పండి? దగ్గర ఉన్న వారు దేవుడికి అవసరం. ఎవరు కావాలండి చెప్పండి? మీకు చదువు లేదు అయ్యా, సరిగ్గా చదువు లేదు, సరిగ్గా చదువుకు లేదు, సరిగ్గా మాట్లాడదు పాకలేదు, నువ్వు ఏది రాకపోయినా రా దేవుడి దగ్గరికి. ఆయన వాడుకుంటాడు దేవుడికి సోదర. హల్లెలూయా. నువ్వు మాట వచ్చినా పాక వచ్చినా ఏది వచ్చినా రాకపోయినా ప్రభువా నీ పనికి అర్థమయ్యా దేవుడికి సోదర. దేవుడు ఏ పని చేయగలుగుతావో చెప్పండి, ఆ పని అప్పగిస్తాడు. నువ్వు ఏది చేయగలుగుతావో అన్నీకిస్తాడు దేవుడు. నువ్వు ఏది చేస్తావో, నువ్వు ఏది నీకు సామర్థ్యం కలిగి ఉన్నావో, నీ సామర్థ్యతను బట్టి నీ యొక్క కృపను బట్టి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కనుక ఆ ప్రకారంగా మనం నడిపించబడుతుంది. చివరికి ముగించేస్తారు గారు గమనించండి, ప్రభువు రాకరిగా మోషే లాస్ట్ ఛాన్స్. ఇదిగో ఒక పస్కా పశువు వధించాలి. యాగాది మృగ కూడా పిల్లలు వధించు. వధించిన తర్వాత ఇదిగో ఇస్రాయేల్ ప్రజలందరితో మాట చెప్పు. ఏంటి తెలుసా? ఇప్పుడు ఆ పశువును వధించిన తర్వాత ఇసోపుడు తీసుకొని మొక్కను తీసుకొని ఆ రక్తము ఇప్పుడు ఆ కడపల నిలువ కమ్ముల మీదను అట్ట కమ్ముల మీదను రాసి ఆ లోపల మాత్రమే నీ ఉండాలి. ఎక్కడుండాలి? ఎక్కడుండాలి చెప్పండి? నీవు ఈ రాత్రి కాల సమయంలో సంహార దూత ఐగుప్తులో సంచరించబోతున్నావు ఉన్నది. నేను సంచరించబోతున్నాను కనుక ఇదిలో ఏ గర్భల మీద ఏసు రక్తం ఉండదో, ఏ గర్భల మీద దేవుడి రక్తము ఆనవాలు ఉండదో, అదే రక్తం అనే విగ్రహాల్లో సంహార దూత లోపలికి వెళ్తాయి. అర్థమైందండి? ఇప్పుడు ఐగుప్తులు ఏ కమ్మిల మీద ఏమలేదు చెప్పండి, ఏ గర్భల మీద ఏమలేదు చెప్పండి. గుమ్మడికాయలు ఉన్నాయి. ఏమున్నాయి గర్భం మీద ఏమన్నా చెప్పండి? గుమ్మడికాయలు ఇంకా అన్ని ప్రకాశం అన్ని పెట్టారు. తంత్రాలు మంత్రాలు అన్ని పెట్టారు కడుపుకి. చీపిడప్పుడు బయట పెట్టారు, ఏ సాధనంగా రాకుండా ఉండాలని చెప్పి చీపిడప్పుడు బయట గొప్ప మీద బయట ఎలా సంచుకుంటారు. ఎందుకని ఉచేతలు వచ్చేస్తారు, సాధనలు వచ్చేస్తారని చెప్పి అలాగే చీపిడ గమనించిన పిల్లలుగా వాళ్ళు ఏమేమో చేశారు. అంటే రాత్రి జరిగింది కార్యక్రమం ప్రభావం మోషే మోషే ఎవరు నన్ను విశ్వసిస్తున్నారు, ఎవరు నన్ను వేసినట్టు నమ్ముకున్నారు, నా ప్రశ్నలైన వారు ఎవరు ఈరోజు తెలియాలి. నా బిడ్డలైన వారు పస్కా పశువులు తెచ్చి మీరందరూ కూడా ఇంట్లోనే ఉండి ఒక పశువు తెచ్చిన తర్వాత తెల్లవారుసరికి మీరు అంత భోజనం చేసేయాలి. అయితే దాని రక్తాన్ని గర్భం మీద రాగింది చాలు, నేను దాసైపోతానండి. సంహారంలో వచ్చింది ఐగుప్తులోకి, ఇస్రాయేల్ ప్రజల్లో ఎవరైతే
చెరప కమ్ముల మీద యేసు రక్తము రాయబడి ఉన్న గొర్రె పిల్ల రక్తము, ఆ రక్తము రాయబడినటువంటి ఏ గుణాలు కూడా చెప్పండి సంహారపోత లోపలికి ప్రవేశించిన అంతలో ఆ రోజు గొర్రె పిల్ల రక్తం. మరి ఈరోజు ఏంటో తెలుసా? నేను ఈరోజు ఏ రక్తం రాయలేము చెప్పండి. కోడి రక్తం రాస్తే సరిపోదు, కోడి రక్తం రాస్తే సరిపోదు. ఈరోజు నీ కొరకు నా కొరకు కల్వరిగిరి సిలువలో మరణించినటువంటి నా యేసయ్య రక్తాన్ని కలిగి ఈరోజు నీ ఇంటి మీద చల్లగలిగితే, నీ గణపతి మీద చల్లగలిగితే, నీ పిల్లల మీద చల్లగలిగితే, నీ కుటుంబం మీద చల్లగలిగితే, నీ కలిగిన దాని మీద చల్లగలిగితే, ఇది మొదలుకొని నా దేవుడు ఏ తెలుగుని గుడారాలకు సమీపించకుండా నా దేవుడిని ఇంటికి అధిపతిగా ఉండుగాక, యజమానుడిగా ఉండుగాక, సంరక్షకుడిగా ఉండుగాక, నడిపిస్తుండుగాక. రక్తము దేవునికి గుర్తుగా ఉంది. నేనంటే ఈరోజు ఇంకా రక్షించబడకపోతే, ఇంకా రక్షించబడకపోతే ప్రవర్తించకపోతే, ఈరోజు ఏ సరి సొంత రక్షణగా తీసుకుందయ్యా, నిజమే భయంకరంగా రాబోతున్నాయి పిల్లగా. ఈరోజు ఒకవేళ బాగానే ఉండొచ్చు, బాగా జరుగుతుంది, అంతే దినాల్లో ఉన్నాం, ప్రభు రాకడి సమీపంగా ఉంది. ఏ ఇంటి మీద రక్షణ ఉండదు, రక్తంతో కడగబడతారో దేవుడు రాజ్యంలో చేర్చబడతాను గమనించింది. కనుక సంహారంతో తిరుగుతుంది. కనుక ఈరోజు మన ఇంటి మీద ఏమన్నా మోగింగ్ చేస్తున్నా, ఏమన్నా చెప్పనిసరిగా ఏసే రక్తము కడగబడాలి. కనుక ఆ రోజు ఆ ప్రజలందరూ కూడా ప్రతి ఇంటిలో తొలుచుని మాటలు చనిపోయారు. తొలుచూరిగా పుట్టిన పశ్చిమలో ఉన్న ప్రతి తొలుచూరు చచ్చిపోయింది, కానీ ఇస్రాయేల్ ప్రజల్లో ఎవరు కూడా చనిపోలేదు. కారణం వాళ్ళు దేవుని పక్షముగా నిలబడిన వారు, దేవుని పక్షంగా నిలబడిన వారు. ఈరోజు నీ నా కుటుంబాన్ని ప్రభు రక్షించిన కారణం తెలుసా? మీ ఇంట్లో దేవుని రక్తము నమూనా ఉంది, దేవుని రక్తము ఇంట్లో ప్రోక్షింపబడుతుంది, దేవుడు తన సన్నిధి నీకు తోడుగా ఉంచుతున్నాడు. కనుకనే ఈరోజు దేవుడు నీ కుటుంబాన్ని కాపాడుతూ ఉన్నాడని గమనించినట్లుగా చివరిగా వాక్యం చెప్పు ముగిస్తున్నాను. ఎప్పుడైతే అలా జరిగిందో అప్పుడు తన ప్రజలు ఏం చేశాడు తెలుసా? దేవుడు ఫరో అంటాడు, ఫరో కుమారుడు చనిపోయాడు. ఇప్పుడు అంటాడు ఫరో, మోషే నీ ప్రజలైన వారందరినీ కూడా తీసుకుని ఐగుప్తులో నుంచి చూడండి, ఒక్క మాట చూపించి మోగి చేస్తున్నాను, ఒక్క మాట చూపిస్తున్నాను, మోగి చేస్తున్నాను. నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలుచుకున్న నా అద్భుతములన్నిటిని చూపి దాన్ని పాడు చేసినట్టు అటు తర్వాత అతడు ఇప్పుడు పంపి వేయను. మీరు వెళ్ళినప్పుడు గట్టి చేతులతో వెళ్ళక చాలండి. దేవునికి చప్పుడు డబ్బు సర్టిఫికెట్ దేవుడు గమనించిన ఒప్పించేస్తుంది. దేవుడు మోషేను ప్రజల దగ్గర నడిపించినప్పుడు కానీ ఏం చేశాడు దేవుడు? చెప్పండి, ఏం చేశాడు? బాబుగా మార్చాడు, నీటిని రక్తంగా మార్చాడు. తర్వాత ఏం పంపించాడు? పేర్లు పంపించాడు. తర్వాత మిడతలను పంపించాడు, కప్పలను పంపించాడు. గమనిస్తే కనుక వడగళ్ళు పంపించాడు. వడగళ్ళు పంపించిన మారలేదు. ఇదిగో సంహారంతో వచ్చి ప్రతి తొలుచూరు పిల్లందరూ చెప్పిన తర్వాత ఇప్పుడు పంపిస్తున్నాడు. ఎలా తెలుసా? ప్రభు అన్నాడు ముందే మోషేతో, మోషే మోషే కాస్తూ పట్టునన్నా. ఏమన్నాడు మోషే దేవుడు? ఏమన్నా దేవుడు మోస్తే కాస్తూ పట్టు, నేను చేయదలసిన కార్యాలు ఒకవేళ ఇప్పుడే నేను ఫరోతో మాట్లాడితే ఫరో పంపించేస్తాడు. ఇప్పుడు వెళ్ళిపోతే ఎలా వెళ్ళిపోతా తెలుసు?
వెళ్ళిపోతాం, భక్తి చేతులు వెళ్ళిపోతాం, పుష్టులు కూడా వెళ్ళిపోవాలి. కనుక కాస్త చోపుకి పడితే నువ్వు ఒట్టి చేతులతో వెళ్ళవు. కారణం తెలుసా, నీ చేతుల నిండా కూడా బంగారము, నగలు, ధనము, సమృద్ధితో నువ్వు సంతృప్తి కలిగి, సమృద్ధి కలిగి, నువ్వు సంతోషముగా ఈ ఐగుప్తులో నుంచి నువ్వు బయటికి వెళ్ళబోతున్నావు. ఐగుప్తులోనికి బయటికి వెళ్ళబోతున్నావు. కారణం ఏంటో తెలుసా, ఇదిగో నేను నీ పక్షముగా ఉన్నాను కనుక, నీకు తోడుగా ఉన్నాను కనుక, నీకు ఎలా వెళ్ళబోతుంది చెప్పండి. వాళ్ళు బాధలు పడ్డారు, కానీ దేవుడు వాళ్ళు ఎలా తీసుకొచ్చాడు చెప్పుడు, ఎలా తీసుకొచ్చాడు తెలుసండి, సమృద్ధితో తీసుకొచ్చాడు, బంగారంతో బయటకు వచ్చాడు, నగలతో బయటకు వచ్చాడు, డబ్బుతో బయటకు వచ్చాడు, ధనంతో బయటకు వచ్చాడు, ఎవరి సంపదతో బయటకు తిరిగి వచ్చాడు. కారణం చూస్తా, దేవుడు మోషేను ఒక ప్రణాళిక ప్రకారంగా ఏర్పరచుకుని ముగించేస్తున్నా. ఈరోజు నువ్వు ఆ మోషేలో నిలబడగలిగితే, ఈరోజు నీకు నువ్వు చేసే పని పని చర్యలో దేవుడు నేను ఎలా చేయబోతున్నాడు తెలుసా. ఇక మీదకి మీరు ఒకవేళ వచ్చేటప్పుడు ఒకవేళ ఒట్టి చేతులతో వచ్చారేమో, నా ప్రభు చెప్తున్న మాట ఇదిగో, నా చెయ్యి అతనికి, నా చెయ్యి అతనికి తోడుగా ఉండును కనుక, ఇదిగో నీ దేవుడిని యెహోవా ఆయన చెయ్యిని విడిచిపెట్టని వాడు కనుక, నీవు ఇక ఒట్టి చేతులతో వెళ్ళక నువ్వు సంతృప్తి కలిగి నువ్వు వెళ్ళబోతున్నావు, సమృద్ధిగా నువ్వు నడిపించబడదువుగాక, సంతృప్తిగా నడిపించబడదువుగాక, నా దేవుని నా విధముగా నేను సంతోష కారణముగా నడిపించదుగాక. నా దేవుడు మోషే విషయములో ఏ విధంగా కార్యములు జరిగించాడో, నీ కుటుంబంలో అనేకమైన కార్యాలు నా దేవుడు నీ పిల్లల విషయంలో నీ విషయంలో ఆయన జరిగించి ఐగుప్తులో నుంచి నేను బయటికి నడిపించుగాక. అతి కృప దేవుడు దయచేయను గాక. పలవచన ప్రార్థన చేయండి, పలవచన ప్రార్థన చేయండి, పలవచన ప్రార్థన చేయండి. మౌన గౌరవం చూపించారు. అందరూ వచ్చిన ప్రార్థన చేసుకుందాం. మోషేతో ప్రభు చెప్తుంది, మోషే నీ దేవుడిని యెహోవా చెయ్యి విడువడు, దేవుడిని యెహోవాని చెయ్యి విడువడు. మోషే మోషే దేవుడిని తోడుగా ఉన్నాడు. మోషే అంటున్నాడు, ప్రభువా నేను నోటి మాధ్యమం కలిగిన వాడిని, మాట్లాడలేనటువంటి శక్తి ఇవ్వాలి ప్రభువా. ఈరోజు దేవుని పరిచయానికి అనేకమైన సార్లు ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో నేను మాట్లాడుతున్నావేమో, నేను చేయలేని నా వల్ల అవుతున్నావేమో, ప్రభు మాట్లాడే మాటలు తెలుసా, మోషి నద్దివాడు కావలసేమో, కానీ దేవుడు సర్వశక్తిమంతుడు. మోషి ద్వారా ప్రభు చెప్పాడు, మోషి ఈ చేతిలో ఉండే కర్ర చాలా, ఇదిగో నా ప్రజలు అనిపిస్తాను, కర్రను పాముగా చేస్తున్నటువంటి దేవుడు, కర్రను నీటి మీద కొత్తగా రక్తంగా మార్చబడుతుంది, రక్తంగా కర్రను ఎప్పుడైతే నీటి మీద కొట్టాడో, కప్పలు చేయి ఐదుతుంది, పేరు నడిపించాడు, పేరు చేయి మిడతలు పంపించాడు, వడగండు వర్షం కురిపించబడింది, కటిక చేయడానికి ఆకర్షణ చూపించాడు, ఎన్నెన్నో కార్యాలు కూడా చూపించాడు. కార్యాలు తెలుసా, తన ప్రసరైనటువంటి బిడ్డలు వారి సమృద్ధితో బయటికి రావాలని చెప్పి, వారి వంటి చేతులతో వారి బయటకు నడిపించాడు. త్వరలో బట్టి ఇదిగో తన బిడ్డలు దేవుని సంఘం ఎలా బయటికి నడిపించాలనుకుంటున్నాడు తెలుసా, సమృద్ధిత రావాలి. ఈరోజు నీ నా జీవితంలో నువ్వు పడుతున్న బాధలు కష్టాలు సమస్యలు ఏది కూడా దేవుడు నేను బయటికి ఎలా నడిపించాలనుకుంటున్నాడంటే, నేను మీరు ఈ కుటుంబంలో నుంచి ఇదిగో ఒక ఘనమైన పాత్రగా మీ పిల్లలను ఒక ప్రయోజనంగా చేసి నీ కష్టాన్ని నీ వ్యాపారాలు వచ్చిన దేవుడు దీవించి, ఇదిగో నా దేవుడు అంటున్నాడు, ఇదిగో మోషే యెహోవా మీ మధ్య అద్భుత కార్యం జరిగించను. మోషే విషయంలో ద్వారా అన్ని చాలు జరిగించిన దేవుడు నీ నా జీవితంలో జరిగించలేదా అని జరిగిస్తారు కనుక ఈరోజు విశ్వసించు. నువ్వు జరిగించాలని ప్రభు నీ రక్షణ అంగీకరించు.
యేసయ్యా నీకు నా గణపతి మీద నీ యొక్క రక్తాన్ని చల్లుతాను ప్రభువా. నువ్వు నైతిక అధిపతిగా ఉండి వచ్చిన ప్రార్థించండి నా మమ్మీ చేస్తాను యేసయ్యా. నైతిక అధిపతిగా ఉంది అయ్యా ఈ తెగులు నా కుటుంబానికి రాని వద్దు ప్రభువా. ఒక్క మాట ఒక్క